హాయ్ థ్యాంక్ యూ ఆ గ్యాప్ ఏంటి మృదుల అంటే గ్యాప్ రాలే వచ్చింది అంటే తీసుకోలేదు వచ్చింది అదే రాజుగారు రాజుగారు కోరుకున్నటువంటి జనరల్గా ఆయన పాటలు కోరుకోరు అవునా కోరుకున్న మొదటి పాట బావలు ఆయన కోసం కాదు ఆయన గోపి మామయ్య కోసం కాదు గోపి మామయ్య కోసం కోరుకున్నారు గోపి మామయ్య గారు హ్యాండ్ ఇచ్చారు సరే ఓకే థ్యాంక్ యూ అందరికి మరొకసారి రవిరాజు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ప్రతిసారి మా అందరిని ఎంకరేజ్ చేస్తున్నందుకు ఓవర్ టు గీతా మాధురి ఫర్ థ్యాంక్ యూ రవిరాజు గారు మీ ప్రతి షోలో ప్రభాస్ గారి బర్త్డే అవ్వనివ్వండి సాంస్కృతిక కార్యక్రమాలు అవ్వనివ్వండి బ్రహ్మోత్సవాలు అవ్వనివ్వండి ఎటువంటి కార్యక్రమంలో అయినా మమ్మల్ని అందరినీ మీ ఇంటి సభ్యుల్లాగా మీ కార్యక్రమానికి పిలిచి మీ ఇంటి ఆడపడుచుల్లా చూసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే మనం మేము మీ కార్యక్రమాల్లో చాలా చాలా షోస్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ పుణ్యమా అని మేమందరం కలిసాము ఇవాళ థ్యాంక్ యూ సో మచ్ రవిరాజు గారు పుణ్యమా అని లాస్ట్ ఇయర్ కూడా ఇలా మెయిన్ కరోనా టైంలో కలిసాం మేము రవిరాజు గారు చెప్పండి ఎలా ఉంది ప్రోగ్రాము ఏంటి మైక్ తీసుకున్నారు మీరు అసలు ఈరోజు ప్రోగ్రాం ఆకాశం తారలు అనిపిస్తున్నారు మీరందరూ కూడా చుక్కలు ఎక్కడ కనిపించారు ఇన్ని ప్రోగ్రామ్స్ చేసి నేను చాలా ప్రోగ్రామ్స్ చేసాను ఈ రోజున నా ఎంటర్టైన్మెంట్ ఏ రోజు చేయలే మీరందరూ కూడా చాలా ఎక్సలెంట్గా పాడు అందరూ కలిసి హాఫ్ అన్ అవర్ కంటిన్యూ మీరు ఆయన పాటలకి హ్యాట్సప్ మొత్తం అందరికి కూడా మిమ్మల్ని ఇప్పుడు కూడా మేము మర్చిపోలేము ఆ ఎనర్జీ అంతా మీరు అరేంజ్ చేసిన ప్రోగ్రామ్ లోనే ఉంది చేసినా సరే మీకు రావాలి కదా మనస్ఫూర్తిగా రావాలి కదా థ్యాంక్ యూ మీరు అందరూ కూడా ఏదో మనం పిలిచేవని కాదు కానీ అభిమానంగా చేసారు మీరు అందరూ గీతామాధురావు చేమచంద్ర కూడా అసలు 5 ఇయర్స్ బ్యాక్ నాకు చేశారు సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఆ రోజున కూడా ఇంతలా పాడలేదు హేమచంద్ర ఇదే ఫస్ట్ చూడటం ఇంతలా పాడతాను నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు గీతామాధురి ఎలా ఇన్ని ప్రోగ్రామ్స్ చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంది తిన మీరంటే 2 ప్రోగ్రామ్స్ చేశారు గీతామాధురి చాలా ప్రోగ్రామ్ చేస్తుంది అసలు ఎప్పుడు కూడా ఇంతలా పాడటం అయితే నేను చూడలేదు ఒకసారి సిఎస్ఎల్ పాడారు ఎలా మీరందరూ కూడా రేవంత్ మీరందరూ కూడా అప్పుడు కొంచెం అప్పుడు కూడా ఇంతలాగా మీరు సాంగ్స్ కానీ ట్యూన్స్ కానీ ఇంతలా తీసుకురాలేదు ఆ రోజు కూడా చాలా ఎక్సలెంట్గా ఎన్ని ప్రోగ్రామ్స్ చూసుకునేప్పుడు చేయాలి మీ టీము అసలు వాళ్ళు అసలు నాకే మాకు ఆస్థాన కౌరు కింద లెక్క అలా మన మృదులు ఉంది మృదుల యాంకర్ కింద పిలుస్తున్నాం ఇప్పుడు కూడా సింగర్ కింద పిల్లలా డ్యాన్సర్ పిల్లలు నాకు అర్థం అవ్వట్లేదు వాళ్ళ స్థానం వాళ్ళకే ఇవ్వండి నేను మధ్యలో మాకు సాయి శిల్ప అంతే సాయి శిల్ప కూడా చాలా ప్రోగ్రామ్ చేసింది కానీ ఎప్పుడు ప్రోగ్రామ్స్ కొన్ని కొన్ని మీరు మిస్ అయినా సరే తన ప్రోగ్రామ్స్ నిలబెట్టేస్తుంది తన ఒక్కతే కూడా చాలా ప్రోగ్రామ్స్ కూడా అలా నిలబెట్టింది అలాగే నాకు సౌండ్ సిస్టమ్ ప్రసాద్ ప్రసాద్ కూడా అంతే ప్రతి మనం చెప్పిన వెంటనే ఈ మినిట్లో వచ్చి చేస్తాం అలాగే ప్రసాద్ గారు పెళ్ళైన ప్రసాద్ గారు అలాగే మన ఆర్కెస్ట్రా ఈయన మా మన వాళ్ళంతా కూడా ఎప్పుడు చెప్పినా సరే సొంత ప్రోగ్రామ్ చూసుకుంటున్నారండి నేను అలా చెప్తాను నేను చెప్పిన ఖాళీ లేకపోయినా సరే ఈత మొదలు చెప్పడం లేకపోతే సాయి శిల్పం చెప్పడం జరుగుతుంది వెంటనే నేను చెప్ప వీళ్ళందరూ కూడా రావటం కూడా నాకు చాలా ఇది కింద మీరందరూ కూడా థ్యాంక్ యూ అలా నాగరాజ్ గారు ఉన్నారు ఎల్ఈడి స్క్రీన్ ఆయన కూడా ఎక్సలెంట్గా చేస్తారు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నాగరాజ్ గారు ఒకసారి పైకి రండి నాగరాజ్ గారు ఆయన కూడా అంతే మనం చెప్పిన వెంటనే ఇమీడియట్లీ చేయటం మనకు తెలియనటువంటి కొత్త కూడా ఆయన నేర్పడం కూడా జరుగుతుంది ఈరోజు కూడా ఇంత ప్రోగ్రాం మీరందరూ కష్టపడి చేయటం వల్ల ఎంత సక్సెస్ అయిందని నేను అలాగే మా అందరూ కూడా సహకరించారు వేళ ఈరోజు థ్యాంక్ యూ ఇలాంటి ప్రోగ్రామ్స్ సింగిల్ హ్యాండెడ్గా అలాగే ఇంద్రావతి బ్యాక్ ఉండిపోయింది తిను తిన అక్క మంగ్లి సంక్రాంతి సాంగ్ 2 ఇయర్స్ బ్యాక్ నన్ను 2 1/2 ఇయర్స్ అవుతున్నాయి అప్పుడు అనుకోకంగా కాల్ చేసి అన్న మీ ఊళ్ళో సంక్రాంతి సాంగ్ చేసుకుంటాను నేను దానికి ఫుల్గా కోఆపరేట్ చేసాను ఆ సాంగ్ కూడా బాగా హిట్ అయింది అంటే జనాల్లో బాగా అప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఇదే స్టేజ్ మీద మంగ్లీ నేను ఎన్నో ప్రోగ్రామ్ చేసాను ఇక్కడ చేసిన ప్రోగ్రామ్ రెవెన్యూ ఇచ్చిన దానికి అప్పటి నుంచి నాకు పైకి వచ్చినని ఇదే స్టేజ్ మీద చెప్పింది తను కూడా అప్పటి నుంచి కూడా తనంటే మాకు అమ్మాను అలాగే ఈ సంవత్సరం మీరు వచ్చారు మీరు కూడా చాలా మంచి సినిమాలో పాడారు మీరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పైకి చాలా ఉన్నత స్థాయికి వెళ్తారు ఇప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి అందరూ కూడా ఎవరైనా సరే లాస్ట్ నేను దాకా కూడా చెప్పాను ముగ్గురు వచ్చారు లాస్ట్ మీద స్టేజ్ మీద ముగ్గురు కూడా ఒకడేమో జిల్లా బోర్డు చైర్మన్ అయ్యారు ఒకడేమో ఎమ్మెల్సీ అయ్యారు ఇంకొక ఆయన ఏమో చీఫ్ విప్ అయ్యారు జిల్లా జగ్రెడ్డి గారు ముగ్గురు కూడా అంటే మన దగ్గరికి వచ్చిన అందరూ అంతే చాలామంది అన్నమాట ఇప్పటివరకు కూడా అంటే సెంటిమెంట్గా మనం కూడా మేము కూడా
నవ్వుతేస్తాం తప్ప, అభిమానికి ఇస్తాం తప్ప వేరే రంగం ఇప్పుడు ట్రీట్ చేయం ఎవరినే సార్. ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారో అలా మిమ్మల్ని అందరూ కూడా అదే రంగా నేను ట్రీట్ చేస్తాను. థ్యాంక్ యూ మా ఓన్లు కూడా అందరూ కూడా బాయ్ చేసి అలాగే సంశ